ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారని ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ స్నేహితులకు, ఆత్మ సంబంధమైనటువంటి మిత్రులకు, ఈ ఫేస్బుక్ చూస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. గత కలిసిన ఆదివారం నుండి ఆదివారం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి ప్రభుని స్తుతించటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ కొరకు ఒక వచనాన్ని చదవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యాన్ని చూస్తే, ఈ లోకంలోనికి మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించాడో మనందరికీ తెలుసు. ఆది కాలంలో మనుషుని మట్టి నుంచి తీశాడు, దేవుని జీవాయువుగా నరుని ఆత్మ, దేవుని ఆత్మ నరులోనికి వచ్చినప్పుడు అతడు దేవుని బిడ్డవలే మార్చబడి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో దేవుని చేత నిర్మించబడిన ఈ మానవుని, దేవుడు మానవు పట్ల ఏ విధమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, మానవుల పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, మానవుల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైనదో ప్రభువు అక్కడ ఆది కాలంలోనే తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో ఆశీర్వాదాలు పొందాలని, దీవెన అనుభవించాలని, లేకపోతే మేలులు అనుభవించాలని ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు, ఎటు వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నారు, ఏవేవో చేస్తూ మనుషులు ఏమైపోతున్నారని చివరికి సందిగ్ధములు ఉండిపోతున్నారు. ప్రియులారా, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దీవెన అనుభవించడానికి, కృపను అనుభవించడానికి మనుషులు చాలా తాపత్రయపడుతూ ఉన్నారు. ప్రియులారా, పేరును బట్టి ఆశీర్వాదం వస్తుందనో, లేకపోతే ఇంకేదో వస్తువును బట్టి ఆశీర్వాదం వస్తుందనో మానవుడు తాపత్రయపడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, ఒక మనుష్యుడిని దేవుడును ఆల్రెడీ ఇంతకు ముందే ఆశీర్వదించాడు. మనుషుడిని దేవుని ఇంతకు ముందే ఆశీర్వదించాడు. ఆది కాలంలో ఒకటిగా ఆది కాండము 1:27-28 వచనాలు మీరు చూస్తే గనక అక్కడ యేసుప్రభు వారు ఆదాముతో మాట్లాడతాడు, మీరు బహుగా ఫలించి ఆశీర్వదించబడి ఉండండి అని. దేవుడు ఆది కాలంలోనే మనుషులని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది దేవుని యొక్క ఆలోచనలో, ఆశీర్వాదం అనేది దేవుని యొక్క తలంపులలో ఒక తలంపై ఉన్నది, ఒక మూల తలంపై ఉన్నది. ఆశీర్వాదం అనేది దేవుని ఆలోచనలో ఒక మూల ఆలోచన. నిన్ను ఆశీర్వదించటం దేవుడు చిత్తమైనది. ఆల్రెడీ నువ్వు దీవెన పొంది ఉన్నావనే విషయాన్ని తెలియక ప్రియరా సంఘాన్ని విడిచో, లేకపోతే ఆత్మ సంబంధమైన నాయకుని విడిచో, సంఘ కాపురిని విడిచో, సంఘ విశ్వాసులను విడిచో, తోటి సహోదరులను విడిచో ఆశీర్వాదం కొరకు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉన్నారు. అయితే ఒక దైవ సేవకునిగా మీకు ఒక మాటను గుర్తు చేస్తా ఉన్న ఒక వచనాన్ని, దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాడు. ఆది కాలంలో 1:27-28 వచనం ప్రకారంగా దేవుడు ఆదాము అవ్వాలని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది దేవుని మూల తలంపై ఉన్నది. ఆశీర్వాదము దేవుని చిత్తం. దేవుడు నువ్వు దీవించబడటం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటం, నువ్వు దీవెనకరంగా మార్చబడి ఉండటం దేవుని చిత్తం. అయితే దేవుడు ఆల్రెడీ నిన్ను దీవించాడు. అయితే దీవించిన ఆశీర్వాదం మానవుడు ఎప్పుడు పోగొట్టుకున్నాడు? దీవించిన ఆశీర్వాదం దేవుడు పిల్ల ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మానవుడు ఎప్పుడు కోల్పోయాడనంటే, ఆది కాండంలోనే రాయబడి ఉంది పిల్లరా, ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను మీరటను బట్టి, దేవుడు చెప్పిన మాటను ఆలకించకపోవడాన్ని బట్టి, నీవు ఈ భూమినంతటిని సజ్జపరచుకో, భూమినంతటిని తిరుగు, భూమి అంతా నీదే, ఈ సమస్త మానవాళ్ళు నీదే అని ప్రియులారా దేవుడు ఆశీర్వదించి మానవులను కూడా ఆశీర్వదించాడు. ఇంకో మాట చెప్పమంటారా, దేవుడు ఒక జంతువును ఆశీర్వదించలేదండి. ఒక జంతువును ఆశీర్వదించదామనే ఆలోచన కలిగి ఉండలేదు. ఒక చెట్టుని ఆశీర్వదిద్దాం అనుకోలేదు. ఒక నీళ్లను ఆశీర్వదిద్దాం అనుకోలేదు. ప్రియులారా, అవి దేవుని నోటివాకు ద్వారా పలికినవే, కానీ దేవుని చేతి నుండి తీయబడిన మానవుని మాత్రం దేవుడు ఆశీర్వదించాలనుకోలేదు. దేవుడు ఆశీర్వదించాడు ఆల్రెడీ. సో ఈ దినాలలో మనందరిపై దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని ఆశీర్వాదం ఉన్నది. సో ఈ ఆశీర్వాదం ఎందుకు మన జీవితాల్లో కనబడకపోవడం, ఎందుకు ఆశీర్వాదం మనం చూడకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఆది కాలంలో ఆదాము అవ్వలు చేసిన అవిధేయకరమైన కార్యం, ఆదాము చేసినటువంటి అవిధేయమైన మాట. ప్రభు చెప్పాడు ఆదాముతో, నువ్వు ఆశీర్వాదించబడి భూమిని సజ్జపరచుకో. నీ పిల్లలు గమనించండి, నీవు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడను, ఆశీర్వదించేశాడు దేవుడు. సో ఈనాటి కాలంలో ఆశీర్వాదాల కొరకు ఏమేమో చేస్తూ, ఎక్కడెక్కడో పరిగెడుతూ, ఏమేమో పిల్లల క్రియలు అనుభవిస్తూ ఏదో చేస్తూ ఉన్నారు ఈ లోకంలో మనుషులైన వారు. నేను అంటాను కదా, దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఆల్రెడీ సమృద్ధి చేత నింపాడు.
సో ఆదామును దేవుడు ఆశీర్వదించి ఫలించమన్నాడు. ఫలించడం దేవుని చిత్తం, అభివృద్ధి పొందడం దేవుని చిత్తం. ఆయన నోటి వాక్కు ద్వారా మాట విడుదల చేశాడు, ఆదామా నువ్వు ఫలించు బహుగా విస్తరించు. ఆ ప్రకృతిలో దేనిని కూడా పిలిచి నువ్వు ఆశీర్వదించమని ఆయన చెప్పలేదు. కానీ ఒక మనుషుడినే, ఒక నిన్నే ఎందుకు దేవుడు, ఒక మనల్నే దేవుడు ఎందుకు ఆశీర్వదించమన్నాడంటే, ఒక మానవుడు దేవుని చేత దీవించబడటం దేవుని చిత్తమై ఉంది కాబట్టి. కనుక మనము దీవెన పొందటం, ఆశీర్వదించబడటం దేవుని ఆలోచన. కనుక ఉదయకాల సమయంలో మానవుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కోల్పోయాడంటే, పాపం అనేది మనుషులలోనికి వచ్చింది. దేవుని మాట వినకపోవడాన్ని బట్టి మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మూడవది, దేవుడు చేయవద్దన్న పనిని చేశాడు కాబట్టి మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఆది కాలంలో ఆదాము కోల్పోయాడు. నిజమే ప్రియులారా, 99 వృక్షఫలాలను తినమన్నాడు, ఒకదాన్నే వద్దన్నాడు. సో వద్దన్న పనిని ఎందుకు చేయాలి, చేయవద్దన్న పనిని ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరు కలిగించారు అంటే, దుష్టుడైన సాతానుడు. ఈ విషయాన్ని మనందరికీ తెలుసు. తెలుసు కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోతూ ఉంటాం, తెలుసు కూడా అవిధేయులమైపోతూ ఉంటాం. చూడకూడని వాటిని చూడవద్దని, చూడకూడదని తెలుసు, మాట్లాడకూడని మాట్లాడకూడదని తెలుసు, చేయకూడని పనులు చేయకూడదని తెలుసు. పిల్లలు తెలుసు కూడా మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు పాపములు పడిపోయి పిల్లారామ గమనించండి, ఏదో ఒక శ్రమ రాగానే, దేవ ప్రియుల వేదన రాగానే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, దుఃఖం రాగానే మందిరానికి వెళ్ళిపోవటం, లేకపోతే మోకరించి కానీ నాకు ఆశీర్వదించలేదు, నన్ను దీవించలేదు. నేను అంటాను కదా, ఆల్రెడీ దీవించబడిన వ్యక్తివి. ఎందుకు మన జీవితాలలో అది మన కన్నులకు కనబడలేదంటే, మనం చేసిన అవిధేయతను బట్టి. 20వ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తూ ఉంది, మనుషుడు తన శరీరులను ఆధారం చేసుకోవడాన్ని బట్టి మేలు వచ్చినను వాని కంటి కనబడట్లేదంట. ఈ లోకంలో ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంటే, శరీరులను ఆధారం చేసుకుని, ఆ మనుషుడు నాకు ఆధారం, ఈ మనుషుడు నాకు ఆధారం, ఆ వ్యక్తి నాకు ఆధారం, ఈ వ్యక్తి నాకు ఆధారం, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏదో జరుగుద్ది, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఏదో జరుగుద్ది, లేకపోతే ఆ గుడికి వెళ్తే ఏదో జరుగుద్ది, ఈ గుడికి వెళ్తే. నేను అంటాను కదా, నువ్వు ఏ గుడికి వెళ్తున్నా, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా, నీ ఆత్మ సంబంధమైన నీ ఆత్మీయ తండ్రిని నువ్వు మర్చిపోకూడదు ప్రియులారా. ఆత్మ సంబంధమైన నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నీ కొరకు ఉపవాసం ఉండి, ఆరాధనలో నడిపించి, నీ విధమైన స్థితిలోకి వచ్చిన తర్వాత ఎక్కడికో వెళితే ఏదో దొరికిద్ది అనేటువంటి విషయం వచ్చింది చూసారా. 99 దాన్ని విడిచిపెట్టి ఒకదాని కొరకు పరిగెత్తడం చూసారా, అప్పుడే ఆశీర్వాదం కోల్పోయాడు ఆదాం. నీ జీవితాల్లో ఆశీర్వాదం ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదంతో నిన్ను నింపాడు. ఆశీర్వాదం చేత నీ తల్లి గర్భములో నిన్ను ఏర్పాటు చేశాడు. కనుక ఈ వాక్యం ఆలకిస్తున్న మన జీవితాల్లో మనం ఆల్రెడీ దీవించబడిన వారు, ఇంకా దీవెని కొరకు మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు, ఆల్రెడీ దీవించబడిన వారు. అయితే ఇచ్చిన దీవెనను మనుషులు కోల్పోవడానికి గల కారణం, దేవుడు చెప్పిన మాట వినకపోవటం, దేవుడు చెప్పిన మాట ఆలకించకపోవటం, దేవుడు చెప్పిన మాటకు అవిధేయులవుట జీవించటం, దేవుడు చేయమన్న పనిని కాక దేవుడు చేయొద్దన్న పనిని, దేవుడు కొన్ని పనులు చేయమన్నాడు. ఉదయం కాలశ్రమలు లేచి ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవమన్నాడు, దేవుని సందులో భయభక్తులు కలిగి కొనసాగమన్నాడు, నీ ఆత్మీ తండ్రికి నువ్వు నమ్మకంగా ఉండమన్నాడు, సంఘానికి నమ్మకమైన పరిచారకులుగా ఉండమన్నాడు, ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా మందిరంలోకి లేకపోతే నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయమన్నాడు. ఇట్లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. పేరు గమనించండి, ఇవన్నీ చేయటం మానేసి, ఇవన్నీ ఎక్కడ చేస్తాములే అనేటువంటి ఒక అనాలోచన బట్టో, లేకపోతే ఇవన్నీ ఎక్కడ చేస్తాములే అనేటువంటి సమయం లేదులే అని ఒక అనాలోచన బట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను మనం చూడలేకపోతున్నాం. ఆల్రెడీ మనం దీవించబడిన వ్యక్తులము, ఆల్రెడీ దేవుని కృపలో మనం బలపరచబడిన వ్యక్తులం. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జన్మ, ఆదాము దేవుని చేత దీవించబడ్డాడు, కానీ పాపము చేయటం వలన తన ఆశీర్వాదాన్ని కనులార చూడలేకపోయాడు. చాలా మంది జీవితాల్లో ప్రభువు దేవుడు ఆశీర్వాదించిన కనులార చూడకపోవడానికి గల కారణం ఏమిటంటే, మనుషుడు చేయకూడనటువంటి వాటిని చేస్తూ, లేదా మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ, చూడకూడని వాటిని చూస్తూ, వెళ్ళకూడని స్థలానికి వెళుతూ, మన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారు అనుభవించలేకపోతున్నారని ఆదికాండం గ్రంథంలోనే ప్రభు ప్రత్యేకంగా రాస్తా ఉన్నారు. అయితే ఈ పాపం మనలో నుండి పోవడానికి ప్రభు చేసిన ఒక పని ఏమిటంటే, ఆనాటి కాలంలో పిల్లల మొదటి ఆదామును భూలోకంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయన చేసిన ఆ పాపమును తీసివేయడానికి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి దేవుడు పంపించాడు. ఇంకా కొద్ది దినాల్లో పిల్లల క్రిస్మస్ పండుగలని ప్రారంభిస్తూ ఉంటాం, క్రిస్మస్ దినాలని సందడిలోకి వెళతా ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ పండుగలు దేనికి కొరకండి, యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఈ లోకానికి వచ్చినవాడు, మానవుల పాపములను క్షమించడానికి వచ్చినవాడు, మానవుడు చేసిన అవిధేయతను దూరం చేసి దేవుడు పిల్లరా దేవునికి దూరమైపోయిన వ్యక్తిని దేవునికి సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనందరం పాటలు పాడుతూ ఉండదా. ఇది పట్టణమందు నేను రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేక మందికి స్వార్త ప్రకటిస్తూ ఉంటాం. అయితే మొదటి ఆదాము చేసిన పాపాన్ని దేవుడు కడిగి వేయడానికి, మొదటి ఆదాము చేసి పాపము చేసి దేవునికి దూరమైపోయినటువంటి దూరస్తుడైపోయిన ఆదాముని
సమీపస్థుడిగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి అద్వితీయ కుమారుడు రాస్తాడు. అద్వితీయ కుమారుడు రెండవ వానిగా కుమారునిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి సశరీరుగా మన మధ్యలో సంచరిస్తూ అనేక మంది జీవితాలను బాగు చేస్తూ మానవులను దేవునికి సమీపస్తులుగా చేశాడు. ఎట్లా తెలుసండి? ఆయన సిలువ రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. స్వస్థత కావాలంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. స్వస్థత కావాలంటే ఎవరి మీద విశ్వసించిన అవసరం లేదు. స్వస్థత కావాలంటే ఎక్కడికో వెళితే వస్తుంది అనే అవిశ్వాసం నీళ్ళు ఉంటే నీళ్ళు కలగదు పిల్లారా. స్వస్థత కలగాలంటే నువ్వు ఉన్న సంఘంలోనే, నీ ఆత్మీయ తండ్రి సంఘంలోనే, నువ్వు వెళుతున్నటువంటి మందిరంలోనే విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. ఒకవేళ పిల్లారు గమనించండి, మనం మనుషులు దృష్టి పెడతానండి, మనుషులను గుర్తుపెట్టుకుంటే మనుషుల వైపు చూస్తూ ఉంటే మనుషులలో ఉన్నటువంటి లక్షణాలు మనం కనబడతామేమో కానీ దేవుణ్ణి మనము కనులెత్తి చూసినప్పుడు ప్రభు తప్పగా నీకు సహాయం చేస్తారు. ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ పిల్ల విధమైనటువంటి నష్టమైనా ఆయన పోడ్చగలిగినటువంటి వాడిని వాక్యం సెలవిస్తాం. కనుక స్వస్థతల కోసం లేకపోతే మరిదేనికోసం ఎక్కడికెక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం వెళుతున్న మందిరంలో యథార్థంగా విశ్వాసం కలిగి పట్టుదల కలిగి ప్రభు సందులు ప్రార్థన చేస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ పోయినటువంటి దేవునికి దూరం అయిపోయినటువంటి ఆదాము మనుషులను తిరిగి దేవుడి దగ్గర తీసుకురావడానికి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి ప్రభు పంపించి మన కొరకు సిలువలో త్యాగం చేసి సిలువ ప్రయాణం చేసి ప్రియరా అమూల్యమైన దేహాన్ని మన కొరకు వెలగా చెల్లించి గొర్రె పిల్లవానికి ఈ లోకానికి మౌనంగా ఉండి సిలువలో మేకులు దిగగొట్టబడి కొరడాలతో కొట్టబడి తల మీద మండల కిరీటం పెట్టబడి పిల్లర ఆయన మరణించి మూడో దినం మన కొరకు తిరిగి లేచి చరణ చెరగా తీసుకుని, అంటే దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని చరణ చెరగా తీల్చివేసి ఆయనకు సమీపస్తులుగా చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, రెండో ఆదాము ద్వారా మనకు దేవుని ఆశీర్వాదం మనకు పొందుకోవడానికి సమీపస్తులు కావడానికి మార్గాన్ని ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, జ్ఞానైన సొలొమోను 10వ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆల్రెడీ ఈ ఆశీర్వాదం మన మీద ఉంది. ఈ ఆశీర్వాదము ఉన్నటువంటి వారు ఏం పొందుకుంటారు? ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యము ధనఘనతలు పేరు ప్రఖ్యాతులు. సో ప్రియులారా, ఐశ్వర్యము మన కుటుంబాల్లో నిలబడునుగా కానీ ఒక దైవ సేవకునిగా దీవిస్తూ ఉన్నాను, శుభము పలుకుతూ ఉన్నాను. ఈ ఐశ్వర్యము మనం పొందాలంటే ముందు మన ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం ఉండాలి. మొదటి సమయల గ్రంథంలో పిల్లలు గమనించండి, సమయల గ్రంథంలో ఒబేదేమానీ వారి కుటుంబంలో దేవుని మందస్థానం ఉండబట్టాడే కదా, అతను ఆశీర్వదించింది దేవుడు. ఆల్రెడీ దేవుడు మందస్సు ఉండటాన్ని బట్టి దేవుడు దీవించాడు. దేవుడు మనల్ని దీవించి ఉన్నాడు, సమృద్ధి చేత నింపి ఉన్నాడు. అయితే మన అవిధేయతల ద్వారా ఆశీర్వాదములకు దూరం అయిపోతుంది. మన అవిధేయతల ద్వారా ఐశ్వర్యములకు దూరం అయిపోతున్నాడు. చాలా మంది అంటారు, పట్టుకుంటే బంగారం, పట్టుకుందేలా బంగారం. నేను అంటాను కదా, పట్టుకుందేలా బంగారం కాదు, అవ్వచ్చేమో కానీ అది అవ్వాలంటే ఆ పట్టుకున్నవాడు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడై ఉండాలి. కనుక ఇక మీదట మనం చేసే ప్రయత్నాలలో కానీ, చేయబోతున్న ప్రయత్నాలు కానీ, జరుగుతున్న ప్రయత్నాలు కానీ ఐశ్వర్యము కలిగినటువంటి ఆశీర్వాదము నీవు అనుభవించాలంటే మనము చేసిన అవిధేయతలు ఏదైతే ఉన్నాయో, మనం చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో, మనం చేసిన అతిక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఆయన సిలువ నీడలో మనము కడగబడి ఉన్నప్పుడు తప్పక దేవుడు మనల్ని సమృద్ధి చేత ఆశీర్వదిస్తాడు. ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివని మరొక దైవ సేవకునిగా గుర్తు చేస్తావు. ఒక దైవ సేవకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. ఆల్రెడీ మనల్ని సృజించినప్పుడే దేవుడు నిన్ను దీవించాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదము కోల్పోవడానికి పాపము చేయటం ద్వారా ఆశీర్వాదం మనకు దూరమవుతుంది. చేస్తున్న పనులు ఆల్రెడీ దేవుడు దీవిని ఉంచాడు, ఆశీర్వాదం సమృద్ధిని ఉంచాడు. ఈ ఆశీర్వాదము మనుషుడు చూడకపోవడానికి శరీరులను ఆధారం చేసుకుని మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద వైపు చూస్తూ, మనుషులను ఆశ్రయిస్తూ, దేవుని వైపు గాక మనుషుల వైపు చూస్తూ, మనుషుల లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. నువ్వు ఏది చేసినా దేవుడు ఆ పనిలో దేవునికి సమృద్ధినిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు, దైవికమైన క్షేమాన్ని అనుగ్రహిస్తాడు, దైవికమైన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక నువ్వు విశ్వసించే గనక, నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచనలో, వ్యాపారములలో, చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో, చేస్తున్న ప్రతి ఉద్యోగాల్లో, చేస్తున్న ప్రతి పనిపాట్లలో దేవుడు తన ఐశ్వర్యము చేత నిన్ను నింపునుగా కానీ ఒక దైవ సేవకునిగా దీవిస్తూ ఉన్నా. ఆల్రెడీ మనం ఆశీర్వదించబడిన వ్యక్తులం, ఆల్రెడీ మనం దీవించబడిన వ్యక్తులం. ఈ ఆశీర్వాదము కోల్పోవడానికి
పాపం అనేటువంటి అవిధేయత, ఒక అవిధేయత ద్వారా మనం ఆశీర్వాదాన్ని కోల్పోయాం. తిరిగి ఆయన శిలువ నీడలకు వస్తే, ఈ ఆదివారం ఉదయకాల సమయంలోనైనా సరే ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడి, శిలువ రక్తము చేత మనం కడగబడిన వారమైతే కోల్పోయిన దానిని మళ్ళా తిరిగి మనకి అనుగ్రహిస్తాడు. ప్రభునందు పిల్లారా, ఒక మాటలు చెప్పాలండి, యోబని ఒక మనుషుడు ఉన్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఎరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ అతడు ఎంతమంది, ఎన్ని అవిధేయతలు వచ్చినా, ఎంత ఇబ్బందులు పడినా, భార్య వెళ్ళిపోయినా, పిల్లలు చనిపోయినా, పిల్లరా గొర్రెలను ఒంటెలను ఆడగాడిదలు కలిసిన సమస్తము ఆస్తంతా పోయినా అతడు ఆశీర్వాదములో ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా బూడిదలో కూర్చొని ప్రభువుని అడగటం పరిమించేశాడు. పాపము చేసి ప్రభు పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా నేను చేసిన అవిధేయత ఏంటో క్షమించమని ప్రభువుని అడిగాడు. ప్రభువుని అడగటాన్ని బట్టేమో, పిల్లరు గమనించండి, ప్రభువుని స్తుతించబట్టేమో, హోవా ఇచ్చిన హోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతించాడు, తను చేసిన అవిధేయతను ఒప్పుకున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లరా, వారు చేసిన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి యోబు గ్రంథం 42:12 అతడు కోల్పోయిన దానికంటే మరి అధికముగా దేవుడు అతనిని, యోబును ఆశీర్వదించాను. సో దేవుడు ఒకసారి నీ జీవితం లేదని కోల్పోతే, ఒకవేళ పిల్లర మన అవిధేయతల వల్లే కానీ, మనం చేసిన ప్రవర్తన వల్లనే కానీ, ఆలోచించిన ఆలోచన వల్లనే కానీ దేవునికి దూరం అయిపోతే, ప్రభువా నా పాపములు క్షమించమని ప్రభు సందులో ప్రార్థన చేసి, నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు, అత్యధికంగా దేవుడు నీకు దయచేయబోతా ఉన్నాడు, అత్యధికంగా సమృద్ధి చేత నింపబోతా ఉన్నాడు, అత్యధికంగా నువ్వు చేస్తున్న ప్రతి వాటిలో ఫలాలు అనుభవించబోతున్నాం, అత్యధికమైన దీవెన చేత నింపబడబోతున్నా, నిబిడలు దీవించబడబోతున్నారు, కుటుంబం ఆశీర్వదించబడబోతా ఉంది. కనుక ఈనాటి కాలంలో పిల్లరా, పాపాన్ని ఒప్పుకోకుండా స్వస్థతలు కలగదు. స్వస్థత కలగదండి. నోటితో మన పాపాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. మనం చేసిన అవిధేయతలు ఒప్పుకుంటే స్వస్థత కలుగుతుంది. మనం చేసిన పాపాలను ఒప్పుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ ఆశీర్వాదం మీకు కలగాలని ఉదయకాల సమయంలో, ఆదివారం ఉదయకాల సమయంలో కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అటువంటి దీవెన, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అమ్మ, చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ నామమును స్తోత్రం. ఉదయకాల సమయంలో మా ఆత్మీయ స్నేహితులైనటువంటి వారు ఈ యొక్క అయా లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఎవరైతే అయా ఆశీర్వాదం కావాలి కావాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి ఇస్తూ, మేము ఆల్రెడీ ఆశీర్వదించబడిన వారం అని గుర్తెరిగి కూడా అయా నీ స్తోత్రం, మేము ఆశీర్వాదం పొందాలి. ఆల్రెడీ మేము దీవించబడిన వారం అయ్యా, అయితే మా అవధేతలు బట్టు, మా పాపములను బట్టు, మేము చేసిన అతిక్రమాలను బట్టు నీ ఆశీర్వాదానికి ఒక్కొక్కసార్లు మా కనులారా మేము చూడకపోయినా, కనులకు కనకపోయినా, ఇవదే కాల సమయంలో ఎవరైతే ప్రార్థనలకు ఇస్తూ ఉన్నారో అయా, మేము దీవించబడి ఉన్నామనే విశ్వాసంతో మేము చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని, మేము చేసిన అవిధేయతను ప్రతి అవిధేయతను ఒప్పుకొని, నీ సందులో మేము నిలబడినట్లుగా నీ కృపను మీరు దాయిచ్చాను. ఒప్పుకుంటున్న వారి జీవితాలు తప్పక వారు దీవించబడదురుగా కానీ దీవిస్తున్నాను. వారి నోటితో వారు ఒప్పుకుంటున్న ప్రతి ఆశీర్వాద పాపాన్ని అయా యేసు నామములో ఒప్పుకుంటున్న ప్రతి పాపాన్ని తొలగించండి. మీ శిలువ రక్తము చేత మీరు కడిగి నిబిడలైన వారు మీరు బలపరచమని యేసు దివినామందు అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వద్దిల్ల చేయనుగాక.